నమస్కారం మణి ప్రసన్న గారు. కొన్ని కొన్ని దేవాలయాల్లో కానివ్వండి, ఇంకొన్ని ఎక్కడైనా కానివ్వండి, వేరే ఆత్మ ప్రవేశించిన వాళ్ళు, దెయ్యం పట్టిన వాళ్ళు అంటారు, వీళ్ళందరినీ మన దేవాలయాల్లో కూడా ఒక కొన్ని మంత్రాల ద్వారా క్యూర్ చేయటం జరుగుతుంది. మరి ఇది నిజం కాదంటారా? అది నిజమే, నేను అదే చెప్తున్నాను కదా. నెగటివిటీ అంటే ఓకే, మన థాట్. ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు మన లోపల బోల్డ్ అనే బలహీనతలు ఉన్నాయి, దాన్ని బలం కింద ఎలా మార్చుకోవాలో మనకి తెలియలేదు. చివరికి ఆ బలహీనతలే మనకి ఏమవుతున్నాయి, మైండ్ ప్రాబ్లమ్స్ కింద మారుతున్నాయి. అంటే చాలామంది వీక్గా ఉన్నవాళ్ళే కదా మైండ్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు, అవునా కదా? అంటే మీరు ఎలా పోలుస్తారమ్మా, మానసిక రోగి? మానసిక రోగమే అది, అంతేనా? అంతే. ఓకే, చెప్పాలి అంటే మనలో ఉన్న బలహీనతలు చాలా ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది అంటే, మనం పూర్తిగా మన మైండ్ డౌన్ అయిపోయినప్పుడు, ఆలోచన స్థితి లేనప్పుడు ఏమవుతుంది, ఏదో ఎవరో చేశారన్న భయం, అంటే అక్కడ ఉన్న అన్నిటికంటే భయం ఎక్కువైపోయిందనమాట. పెద్ద బలహీనత భయమే కదా. ఆ భయం ఎప్పుడు ఎక్కువైపోయిందో, వాళ్ళు ఎవరో ఏదో చేశారనో, లేకపోతే నా మీదకి ఏదో వస్తుందనో, ఈ ఊహించుకోవడం ఎప్పుడైతే ఎక్కువైందో, ఎప్పుడైతే ఈ మంత్రం ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీనే ఇస్తుంది, ఆ బలహీనతను తగ్గించి ఎనర్జీని పెంచుతుంది అంతే. అందుకని మనం ఈ దేవాలయాల్లో అనుకోండి, ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన ఈ కళావాహనం చేయడం అనుకో, ఇంకేదైనా పూజ చేయడం, ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళ ఉన్న ఎనర్జీని పెంచుకోవడం ద్వారా ఈ బలహీనతను వదిలేసుకుని చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకుంటారు. ఈ సూర్యకళలు కూడా ఆవాహనకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది, 12 మంత్రాలు. ఓకే, ఆ 12 మంత్రాన్ని 12 శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో, అనాహత చక్రం చుట్టూ చేస్తాము. అది చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఈ ఎక్స్పెక్టేషన్ చాలా వరకు తగ్గి ఎంజాయ్ చేయడం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నామో అన్నీ మనకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సూర్యకళలు కూడా అయిపోయాయి, మిగిలినవి తర్వాత 3వ కళలు సోమకళలు. సోమకళలు అంటే చంద్రుడి యొక్క కళలు. సోముడు అంటే చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క కళలు, చంద్రుడు ఏంటి అంటే, ఇవన్నీ కళలు అమ్మా, ఇవి 16 ఉంటాయి. 16 మీకు చూస్తే 16 తిథులు ఏంటి అంటే, పాడ్యమి, విధియ, తదియ, చవితి, మనం ఏం చెప్పుకుంటున్నాం, పౌర్ణమి, అమావాస్య, మొత్తం అన్ని కలిపి 16 ఉంటాయి. ఈ 16 తిథులే 16 కళలు. అక్కడ ఈ చంద్రుడికి మనకి ఏంటి సంబంధం అంటే, చంద్రో మనసో జాత, ఈయన ఏంటంటే మన మనస్సుకి అధిపతి. మన మనస్సుకి అధిపతి అవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, ఎప్పుడు ఈయన ఏం చేస్తూ ఉంటాడు, పెరుగుతున్నాడు తగ్గుతున్నాడు మీరు చూస్తే. అయితే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు అలా పెరిగితే పెరుగుతూ పోతుంది, మళ్ళీ తగ్గితే తగ్గుతూ వస్తుంది, చివరికి 0 అవుతుంది, మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫుల్ 16 వస్తున్నాయి, మళ్ళీ 0కి వచ్చేస్తున్నాం. అంటే ఏంటంటే, ఒక కాన్స్టెంట్గా ఎవ్రీడే ఒకేలా ఉన్న కళ ఉన్నది అంటే, ఒక అష్టమి రోజు తప్ప ఇంకెక్కడా ఉండదు. ఈ అష్టమైనా ఆ అష్టమైనా చంద్రుడు ఒకేలా ఉంటాడు. అందుకే అమ్మవారిని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, ఆ ఒక్కరోజే ఆయన కరెక్ట్గా అష్టమి రోజే 2 అష్టములకి కూడా ఈక్వల్గా ఉంటాడు. మిగతా ఏ రోజు కూడా, ఈ పాడ్యం రోజు, ఇప్పుడు పౌర్ణమి వెళ్ళిన పాడ్యం వచ్చిందనుకోండి 15 కళలతో ఉంటాడు, అమావాస్య వెళ్ళిన పాడ్యం వస్తే 1 కళతో ఉంటాడు. అంటే ఈ విధంగా ఏంటంటే, ప్రతిరోజు మార్పే. ఆ మార్పు ఏమవుతుందంటే, ఆయన మనస్సుకి అధిపతి. అందుకే మనస్సు ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది, ఎందుకంటే నిమిషానికి ఒకసారి మారిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అమావాస్య రోజుకి వెళ్ళేసరికి చాలా డిప్రెసివ్గా ఉంటుంది. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా అమావాస్య రోజు ఎప్పుడు డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటారు. ఓకే, ఇంకా పౌర్ణమికి వెళ్ళేసరికి హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు. అందుకే ఎవరికైనా కొంచెం మైండ్ సరిగ్గా లేకపోతే అమావాస్య పౌర్ణమికి మారుతున్నారని అంటారు. ఎందుకు అని అంటే, అమావాస్య పౌర్ణమి కళలు ఏవైతే మారుతాయి, దాంతోపాటు మైండ్ చంచలం, అందులో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఇంకా మైండ్ చాలా డిస్టర్బ్డ్గా అవుతుంది. అది అవ్వకుండా ఉండాలి అంటే, 16 కళలు ఉన్న ఒకే ఒక తిథి ఏంటి అంటే పౌర్ణమి. అంటే ఎటు మారినా సరే 16 అందులోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ అమ్మవారి కళల ద్వారా ఈ 16 కళల్ని మన లోపల ఆవాహన చేసుకోవడం ద్వారా, మన మైండ్ ఏ కళ వచ్చినా సరే ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కాన్స్టెంట్గా కాన్సన్ట్రేషన్తో, ఎందుకంటే మనకి ఫోకస్ అన్నది చాలా తక్కువ, అసమానం ఏమవుతూ ఉంటాం, డిస్ట్రాక్ట్ అవుతాం. ఆ డిస్ట్రాక్షన్ నుంచి చక్కగా కాన్సన్ట్రేషన్ అన్నది సంపాదించుకుంటాం ఈ యొక్క సోమకళల ద్వారా. ఎప్పుడైతే ఆ ఏకాగ్రత వచ్చిందో, మనం ఏ పని చేయాలన్నా
చాలా చాలా అవసరం ఏకాగ్రత. ఓకే, అది లేకపోతే ఏ పని చేయలేవు. ఎందుకంటే దాని మీద దృష్టి లేకుండా ఆ పని ఎలా చేయగలుగుతాం? అందుకని చంద్రుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. ఎట్ ది సేమ్ టైం చంద్రుడు మాత్రమే మన మైండ్ని మళ్ళీ ఫ్లక్చువేట్ చేయగలరు. అందుకని చెప్పేసి ఆ ఫ్లక్చువేషన్ ఉన్న ప్లేస్ నుంచి కాన్సన్ట్రేషన్ అన్న దానికి మనం చంద్రకళల్ని ఇక్కడ ఆవాహన చేసుకుంటాం. ఓకే, చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే చక్కగా కాన్సన్ట్రేషన్ అన్నది వచ్చి స్థిరత్వం, అంటే మైండ్ అటు ఇటు వెళ్ళిపోకుండా. ఈ 16 కళలకు కూడా 16 మంత్రాలు. 16 మంత్రాలు ఉంటాయి. ఓ ఓకే, ఆ 16 మంత్రాలని మనం ఏం చేస్తాము అంటే 16 కళలు ఇక్కడ ఉంటాయి, చంద్రుడు మైండ్లో ఉంటాడు అనమాట. ఎందుకంటే విశుద్ధి చక్రం ద్వారా మాత్రమే మీరు ఏదైనా చూడండి, ఇక్కడ గొంతులోంచి సౌండ్ బయటకు వస్తుంది, ఇది సరిగ్గా ఉంటేనే ఈ మాట బయటకు కరెక్ట్గా వస్తుంది. అవును అవునా? ఎందుకంటే ఈ కాన్సన్ట్రేషన్ తప్పిందనుకోండి, మీరు ఏది స్పీచ్ అనే కాదు చదువుకుంటున్నారు, అది ఎక్కుతుందా? ఎవరితోనో మాట్లాడుతూ ఏం చేస్తుంటో ఏదో ఆలోచిస్తున్నాం అనుకోండి, వీళ్ళు వీళ్ళతో కాన్వర్సేషన్ అవుతూ ఉంటుంది, మనం ఇంకోటి ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. అవును, అంటే ఏంటి, ఇది ఇటు అటు వెళ్ళిపోతుంది అనమాట. అందుకని దీన్ని దాన్ని లింక్ చేస్తేనే ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ అన్నది అవుతుంది. అందుకని 16 దళాల పద్మం ఇక్కడ ఉంటుంది కాబట్టి విశుద్ధి చక్రం చుట్టూ 16 కళలను ఆవాహన చేసి ఆ యొక్క చంద్రుణ్ణి మనం మెదళ్ళలో ఆవాహన చేసుకోవడం ద్వారా కాన్సన్ట్రేషన్ అన్నదాన్ని సంపాదిస్తాం.